నేనైతే బిర్యానీ చేస్తున్నానండి. ఇంట్లో బాస్మతి రైస్ అయితే లేవండి, అయినా నేను రెగ్యులర్గా ఇవే వాడతాను. బిర్యానీకి అయినప్పుడు ఎప్పుడో ఒకసారి తినాలనిపించినప్పుడు మాత్రం బాస్మతి రైస్ వాడతాను. ఇంకా పక్కన చికెన్ కూడా పెట్టుకున్నాను, చికెన్ కూడా ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. బ్రౌన్ ఆనియన్స్ కుక్ చేసుకున్నాను, ఆల్రెడీ సగం వేసానండి కర్రీలో. మనకు హాఫ్ బాయిల్ కావాలి కదా రైస్, ఆల్రెడీ అయిపోయినట్టే, హాఫ్ బాయిల్ అయినట్టే. బిర్యానీ అయితే చేస్తున్నాండి నేను, కొంచెమే చేస్తున్న ఇవాళ. రైస్ వేసుకున్నాను కదా, చికెన్ బాయిల్ అయిపోయింది, దాంట్లో కొంచెం ఆనియన్స్ వేసుకున్నాను. కలర్ కోసమని కొంచెం పసుపు వాటర్ అండి, నాకు ఫుడ్ కలర్ అయితే అవసరం లేదు. పుదీనా కొత్తిమీర. ఫైనల్గా అయితే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలండి. కలర్ కోసం మన ఇష్టం అండి, ఇది కలర్ కోసం అని పసుపు నీళ్ళు వేసాను. పుదీనా కొత్తిమీర ఒక 10 నిమిషాలు దమ్లో ఉంచితే అయిపోతుందండి మనకి మూత పెట్టేసుకొని. మనకి కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, అది కొంచెం మనం కాల్చుకొని దాంట్లో పెట్టుకోవాలి, మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. అందుకోసం మాత్రమే అది, ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు ఊకోవచ్చు అంతే. లేదండి అందరు లంచ్ అయిపోయిందో, ఆఫ్టర్నూన్ టైం అయితే ఇప్పుడు 12 అవుతుంది, లంచ్ అయిపోయిందా లేదా కామెంట్ చేయండి. నేనైతే లంచ్లోకి బిర్యానీ చేసుకున్నా, లెగ్ పీస్ అండి, లెగ్ పీస్ ఫ్రై చేసినా.